అధ్యక్ష రుణమాఫీ చెయ్యాలని మేము చేసినాం. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుల వారితో సహా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా మేము మొత్తం ఏక మొత్తంలో ఒకటేసారి చేస్తామని పంజాబ్లో చెప్పిండ్రు, చేయలే, అడ్డం పడిపోయిందా స్కీమ్. ఇయ్యాలంటే కూడా కాలే, ఇంకా పంజాబ్ గవర్నమెంట్ వచ్చిన రోజులైంది. రెండవది, ఈరోజు కూడా కాలేదండి పంజాబ్. ఎస్, నేను మాట్లాడి చెప్తున్నాను. మన ఫైనాన్స్ సెక్రటరీ గారు పంజాబ్ గవర్నమెంట్తో మాట్లాడి చెప్తున్నాను, మేము వాటి వట్టిగా చెప్తలేండి. ఇయ్యాలంటే కూడా కాలే. రెండవది, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఆవేశాన్ని శతకాలు పెట్టారు కానీ ఒక్క రూపాయి నోటు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇయ్యాలకి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. ఇవ్వకపోగా డిసెంబర్ 12 నాడేమో గవర్నమెంట్ ఫామ్ అయినాయి, నెల రోజులు అయిపోయింది, సంతకం పెట్టిన పైలాడ పడేసింది, కమిటీలు వేసిండ్రు, లెక్కలు తీస్తున్నారు. అక్కడ గోల్డ్ లోన్ వేవర్ లేదు మనలాగా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ లేదు మనలాగా. మనమేమో 100,000 రూపాయల వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం, 100% చేస్తాం అధ్యక్ష. మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. ఎందుకంటే మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, సమైక్య పాలనలో బాగా నలిగిపోయి బాధపడ్డది మన రైతాంగం కాబట్టి మేము ఈ చిన్న పెద్ద కూడా తారతమ్యం పెట్టుకోకుండా అందరికి కూడా వెసులుబాటు ఉండాలని గతంలో కూడా చేసినాం. ఈసారి కూడా డెఫినెట్గా మొత్తం రైతాంగానికి ఈ 100,000 రూపాయల రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీరు ఏం ఫికర్ పడవలసిన అవసరం లేదు. మేము ఒక పారే చెప్తామని బోర్ల పడదాల్చుకోలేదు, మేము చెప్పలే, మా వాగ్దానంలో కూడా లేదు, మీరు చెప్పిన కానీ మేము చెప్పలే అధ్యక్ష. రెండవది, ప్రజల విశ్వాసం అధ్యక్ష. మేము 100,000 రూపాయలు చేస్తామన్నాం, వారేమో 200,000 చేస్తామన్నారు. ఒకసారి చేస్తామన్నారు, ఒకసారి చేస్తామన్నా మిమ్మల్ని నమ్మలే, 200,000 చేస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మలే. మేము 100,000 చేస్తామని చెప్పినాం, గతంలో చేసిన పద్ధతిలో చేస్తామని చెప్పినాం. గతంలో బ్యాంకుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చి ఉంటే ఈసారి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100%, గతంలో చేసింది 17,000 కోట్లు, ఈసారి ఒక 24,000 కోట్ల పైచిలుకుంది. డెఫినెట్గా విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ మేము రుణమాఫీ పథకాన్ని ప్రకటించినాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24కు 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష, దానిలో ఎవరికీ సందేహం అవసరం లేదు. విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది, దానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు బ్యాంకర్స్తోని ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో అన్ని రకాల లోన్స్ కూడా మేము వినియోగిస్తామని చెప్పినాం కాబట్టి చేస్తాం, దానిలో డౌట్ అవసరం లేదు అధ్యక్ష.